హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు చాలా ఈజీగా కట్ వర్క్ డిజైన్ అయితే ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కూడా మనకి కట్ వర్కే ఉంటుంది అలాగే షోల్డర్ జాయింట్ కూడా ఇన్విజిబుల్గా ఎలా జాయింట్ చేసుకోవాలి అలాగే స్లీవ్స్కి ఏ విధంగా ఈ కట్ వర్క్ డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా డిజైన్ అనేది వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి కుట్టాలి అనేది కూడా చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసానండి నార్మల్గా మనం స్లీవ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్కు కూడా మనం నెక్ విడ్తు నెక్ డీప్ మార్క్ చేసుకోవాలంటే నెక్ రౌండ్ షేప్ అది ఏమీ కట్ చేయకూడదు అలాగే బ్యాక్ పార్ట్లో కూడా బ్యాక్ నెక్ డీప్ వెత్ ఇవి పెట్టేసుకుని మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నెక్ వెత్ త్రీ ఇంచెస్ పెట్టాను నెక్ డీప్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ కింది వైపు డీప్ కూడా నేను త్రీ ఇంచెస్ పెట్టాను అనమాట షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ ఏమో నెక్ వెత్ టూ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డర్ వెత్తో తీసుకున్నాను ఓకే మనం పై వైపున నెక్ నెక్ విడ్ ఎంత తీసుకున్నామో కింది వైపు కూడా అంతే విడ్ పెట్టి నెక్ రౌండ్ షేప్ డ్రా చేశాను అలాగే కరెక్ట్గా మనం నెక్ విడ్ పాయింట్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకుని జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి మనం నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను పదిన్నర ఇంచులు పెడుతున్నానండి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ మీరు కొంచెం చిన్నది కావాలనుకుంటే పది లేదా తొమ్మిదిన్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇంకా పెద్దది కావాలంటే పదకొండు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు నెక్ పెడుతూ వచ్చేసి మూడు ఇంచులు మనము లైనింగ్ క్లాత్ పైన లేదా బ్లౌజ్ మనం కట్ చేసుకున్నప్పుడు ఎంతైతే నెక్ పెడితే నెక్ డీప్ పెడతాము సేమ్ అదే మార్కింగ్ అనమాట ఇది మనం పేపర్ క్యాన్వాస్ పైన మార్క్ చేసుకోవాలి కట్ వర్క్ని ఎప్పుడు కూడా పేపర్ క్యాన్వాస్ లేకుండా కుట్టకూడదు పేపర్ క్యాన్వాస్ ఖచ్చితంగా ఉండాలి ఇది పేపర్ క్యాన్వాస్ అనొచ్చు లేదా బక్రమ్ పీస్ అని కూడా అనొచ్చు ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ ఈ కార్నర్లో ఒక చిన్న రౌండ్ షేప్ ఇవ్వండి అంటే యూ షేప్ వస్తుంది కదా యూ నెక్ టైప్ అనమాట ఓకే ఇలాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ బేస్ చేసుకుంటూ మనం హాఫ్ ఇంచ్ బయట వైపుకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఎక్కువ పెద్ద షేప్ రావాలి కొంచెం ఎక్కువ కర్వ్స్ కర్వ్స్గా కనిపించాలి అనుకున్నట్లయితే ముప్పావు ఇంచు వరకు కూడా ఈ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు లేదు మాకు చిన్న చిన్న కర్వ్స్ కావాలి అని అనుకున్నట్లయితే పావు ఇంచు మాత్రమే బయటకు మార్క్ చేసుకోండి మీరు పెద్ద పెద్ద కర్వ్స్ పెట్టినా కూడా బ్లౌజ్కి ఆ కర్వ్స్ అన్నీ కూడా మనకి ఇలా మెలిక పడినట్టు లేదా వెనక్కి ఫోల్డ్ అయినట్లుగా రివర్స్ అవుతాయి అనమాట కాబట్టి ఎక్కువ ఎక్కువ కర్వ్స్ కూడా పెట్టకూడదు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే నార్మల్గా ఉంటుంది లేదు సింపుల్గా ఇంకా చిన్నదిగా కావాలి అంటే ఒక పావు ఇంచ్ పెట్టండి అంతకన్నా ఎక్కువ పెట్టకండి డిజైన్ అనేది లుక్ బాగోదు ఓకే ఇప్పుడు మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్కి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్న నెక్ లైన్కి అలాగే ఇప్పుడు హాఫ్ ఇంచ్ పెట్టి మార్క్ చేసుకున్న లైన్ బేస్ చేసుకుంటూ మనం కవర్స్ అనేటివి డ్రా చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గరికిలా డౌన్ మార్కింగ్ చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇలా స్ట్రైట్గా గా లైన్ వేసేయండి ఓకే ఇప్పుడు మనం కరోస్ డ్రా చేసుకోవడం కోసం ఇలా సర్కులర్ షేప్లో ఉండేలాగా ఏదైనా ఒక రౌండ్ అనేది తీసుకోవాలి చిన్న టీ గ్లాసు లేదా ఏదైనా బాటిల్ క్యాప్స్ ఇలాంటివి ఏదైనా తీసుకుని మనం ఈ రౌండ్స్ అనేటివి డ్రా చేసుకోవచ్చు ఓకే చూడండి నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మీరు కూడా అలా మార్క్ చేసుకోండి ఫస్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర అంటే నెక్ డీప్ దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఎగ్జాక్ట్ నెక్ రౌండ్ ఉంటుంది కదా ఆ నెక్ రౌండ్ని టచ్ అవుతూ మనం హాఫ్ ఇంచు పెట్టి డ్రా చేసుకున్నటువంటి లైన్ తోటి స్టాప్ అవ్వాలన్నమాట ఓకే ఇలా మళ్ళీ సెకండ్ ఇంకొక కవర్ డ్రా చేసుకునేటప్పుడు ఆ మార్కింగ్కి పక్కనే వచ్చేలాగా పైన లైన్ ఎగ్జాక్ట్ నెక్ లైన్ని టచ్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా డ్రా చేసుకోవాలన్నమాట సర్కిల్స్ అర్థమైంది కదా ఇలా ఈ రెండు లైన్స్ని టచ్ అవ్వాలి అప్పుడే మొత్తం మనకి కవర్స్ అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి ఒకటి ఎక్కువ తక్కువ అలా రాకుండా నీట్ షేప్ అనేది వస్తుందనమాట ఓకే మొత్తం ఇలా డ్రా చేయండి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వన్ ఇంచ్ లైన్ ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ లైన్కి డైరెక్ట్గా మీరు కర్వ్ అనేది డ్రా చేయకూడదు అప్పుడు మీకు షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ నుంచి మీరు కొంచెం ఇలా ఈ లైన్కి ఎగ్జాక్ట్ నెక్ లైన్ నుంచి చూసారా లైన్కి జస్ట్ ఇలా షేప్ అనేది ఇవ్వండి చాలు దగ్గర దగ్గర ఈ పై వైపున మనకి ఒక టూ ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి అలా కాకుండా మీరు ఆ ప్లేస్ ఉందిలే అని చెప్పేసి ఇక్కరు డ్రా చేసుకున్నారనుకోండి బ్లౌజ్ అనేది అస్సలు బాగోదనమాట ఖచ్చితంగా షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి ఎప్పుడు కూడా అలా పెట్టద్దు నెక్ దగ్గర ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ పిన్స్ పెట్టి కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఒక వన్ వన్ ఇంచ్ ఏదైతే మనం కర్రస్ డ్రా చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ని బేస్ చేసుకుంటూ ఈ చుట్టూ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ ఉండేలాగా పెట్టుకోండి ఓకే ఎక్స్ట్రా అంటే మనం కుట్టేటప్పుడు మనకి క్లాత్ మామూలుగా కుట్టేటప్పుడు కొంచెం కావాలి కదా దానికోసం అన్నట్టు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట వన్ ఇంచే కాదు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు బట్ మన డిజైన్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ అయితే ఉండాలి కటింగ్ కూడా చూడండి ఎలా కట్ చేస్తున్నాను పైన లైన్ కట్ చేసి తర్వాత ఏదైతే మనం వన్ ఇంచ్ వదులుకుని స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం చూడండి ఈ లైన్ వరకు మాత్రమే ఇక్కడ కట్ చేయండి ఓకే ఇక్కడ వరకు మాత్రమే కట్ చేయాలి ఇప్పుడు ఈ కింది వైపు నుంచి మనం ఈ షేప్స్ ఉన్నాయి కదా ఈ కర్వ్స్ అన్నీ కూడా ఈ కర్వ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటేనే డిజైన్ లుక్ బాగుంటుందండి ఎక్కువ తక్కువ అలా కాకుండా కొంచెం నిదానంగా కట్ చేసుకోండి ఓకే ఇది పై వైపు నుంచి అయినా కట్ చేయొచ్చు కింద వైపు నుంచి అయినా కట్ చేయొచ్చు మీ చేతి వీళ్ళని బట్టి ఎట్నుంచి అయినా సరే నీట్గా షేప్ వచ్చేలాగా కట్ చేయండి ఓకే ఓకే ఇలా వస్తుందనమాట ఓపెన్ చేస్తే మనకి ఇది బ్యాక్ నెక్ డిజైన్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఫ్రంట్ నెక్ కోసం కూడా మనం పేపర్ క్యాన్వాస్ తీసుకుని జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందాక బ్యాక్ ఎలా అయితే లైన్ వేసుకున్నామో ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అండి మనము ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కొంతమంది కొంచెం చిన్నదిగా కావాలనుకుంటారు అలాంటి వాళ్ళైతే ఐదున్నర పెట్టుకోండి కొంచెం ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే ఆరున్నర కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆరున్నర ఇంచ్లో డీప్ పెడుతున్నాను అలాగే ఈ నెక్ విడ్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్లో త్రీ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ కూడా నెక్ విడ్ అనేది సేమ్ ఉండాలి త్రీ ఇంచెస్ పెట్టాలి ఒకవేళ మీరు నెక్ విత్ రెండున్నర పెట్టుంటే ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకోవాలన్నట్టు ఫ్రంట్కి బ్యాక్ ఎంత పెడితే ఫ్రంట్కి కూడా సేమ్ అంతే ఇక్కడ ఒక ఇలా కవ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ముందు ఎగ్జాక్ట్ నెక్ లైన్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకుంటూ ఇలా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా ఇలా కలిపేసుకోండి ఓకే ఇలా ఓకే ఇప్పుడు వచ్చేసి పైన ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా డ్రా చేయండి ఇందాక మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే స్ట్రైట్గా డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే అలాగే ఇక్కడ ఈ నెక్ డీప్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి ఎందుకంటే ఫ్రంట్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా దానికోసం అన్నట్టు స్ట్రైట్గా ఉండాలన్నమాట ఇక్కడ నుంచి మీకు స్టార్టింగ్ నుంచి కౌస్ అనేటివి రాకూడదు ఇక్కడ మార్కింగ్ చేసాను చూడండి ఆ మార్కింగ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి అక్కడి నుంచి ఈ మార్కింగ్స్ అనేటివి డ్రా చేసుకున్నట్లయితే అయితే ఫ్రంట్ పార్ట్ నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకి ఆ హుక్స్లు పెట్టుకున్నప్పుడు అది పాక్కుపోవడం అలా లేకుండా నీట్గా షేప్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అంతే రెండు లైన్లని టచ్ చేసుకుంటూ ఈ కర్వ్స్ అన్నీ కూడా మనం డ్రా చేసుకోవాలి అర్థం అవుతుంది కదా మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను చాలా ఈజీ అండి మీరు కూడా కనీసం పేపర్ కటింగ్ అయినా చెయ్యండి మీకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా మనం ఈ షేప్ అనేది ఎక్కువగా ఇయ్యక్కర్లేదు ఈ పాయింట్ చూసారు ఈ పాయింట్కి ఇలా కలపండి ఎందుకంటే ఆల్రెడీ మనం వన్ ఇంచ్ పెట్టున్నాం కాబట్టి ఫ్రంట్లో సరిపోతుందన్నమాట చుట్టూ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని కట్ చేస్తే సరిపోతుంది అర్థమైంది కదా మీకు ఇలా ఇప్పుడు మనము ఫ్రంట్ సారీ బ్యాక్ నెక్ డిజైన్కి పేపర్ని కట్ చేసుకున్నాం ఫ్రంట్ నెక్ డిజైన్కి కూడా పేపర్ని అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్లీవ్స్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం అలాగే ఇక్కడ మీరు ఈ డీప్ దగ్గర చూసినట్లయితే నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇక్కడి నుంచి మనం కట్ చేయాలి పైన నుంచి కట్ చేయాలన్నమాట చూడండి ఈ షేప్ అనేది తీయద్దు స్టార్టింగ్లో ఇంతే చూడండి ఇలా వస్తుందనమాట ఫ్రంట్ నెక్ ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేయండి ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇవి ఇలా ఓపెన్ చేసుకుంటే టూ పీసెస్గా వస్తాయి ఓకే రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అన్నట్టు ఇప్పుడు స్లీవ్స్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకోండి ఒక్కో ఫోల్డ్ చేసుకోండి అంటే మనకి టూ పీసెస్ రావాలి కదా టూ హ్యాండ్స్కి దానికోసం అన్నట్టు ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి ఈ లైన్ దగ్గర నుంచి మనం నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచే పెట్టుకోవాలి ఏదైనా సరే మొత్తం నెక్ డిజైన్ అంతా కూడా ఒకే లెవెల్లో ఉండాలి స్లీవ్స్ పార్ట్కి కూడా ఒకే లెవెల్లో ఉండాలన్నమాట ఎక్కువ తక్కువ ఉండొద్దు ఇప్పుడు ఈ లైన్ పైన మీరు కర్వ్స్ అనేటివి డ్రా చేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఓకే నేనైతే ఇక్కడ నాలుగు మడతల మీద పెట్టేశానండి పేపర్ క్యాన్వాస్ని అంటే మనం స్లీవ్ని ఎలాగైతే నాలుగు మడతల మీద ఫోల్డ్ పెట్టుకుంటాము సేమ్ అలానే పేపర్ క్యాన్వాస్ని కూడా నాలుగు మడతల మీదే ఫోల్డ్ పెట్టాను మీరు కుట్టే డిజైన్ మీరు డ్రా చేసుకునే కర్వ్స్ని బట్టి ఉంటుంది అంటే మీరు పెద్ద పెద్ద కర్వ్స్గా తీసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉండదనమాట అవి రివర్స్ అవి ఫోల్డ్ అయిపోతాయి అనమాట కాబట్టి ఎప్పుడు కూడా కర్వ్స్ అనేటివి తక్కువగా ఉండాలి అలాగే మీరు హ్యాండ్ లూజ్ ఎంతైతే పెడతారో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఆరున్నర పెట్టాను ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను ఈ కర్వ్స్ అనేటివి ఆరున్నర ఇంచుల దగ్గరికి ఆగిపోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెడతాం కదా అది మనం ఎక్స్ట్రా అనేది స్ట్రైట్గానే ఉండాలన్నమాట కొంచెం తక్కువ పెట్టినా పర్వాలేదు కానీ కర్వ్స్ అనేటివి ఎక్కువ ఇవ్వద్దు హ్యాండ్ దగ్గర తర్వాత ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ పేపర్ క్యాన్వాస్ ఉండేలాగా పెట్టుకుని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి నెక్కి అయితే మనకి రౌండ్గా ఉంటుంది హ్యాండ్ అయితే ఇలా స్ట్రైట్గానే ఉంటుంది అనమాట కట్ చేసుకునేటప్పుడు పిన్స్ పెట్టుకుని కట్ చేసుకుంటే లేయర్స్ అన్నీ కూడా ఒకేలాగా కట్ అవుతాయి ఎక్కువ తక్కువ కట్ అవ్వకుండా అర్థమైంది కదా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కరోస్ కట్ చేసుకోవడం చాలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఓకే చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్లీవ్స్కి కూడా ఈ పేపర్ క్యాన్వాస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఈ లైనింగ్కి మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకొని ఉంటాం కదా మిడిల్ టక్స్ ఆ మిడిల్ టక్స్కి ఈ పేపర్ క్యాన్వాస్కి కూడా కరెక్ట్గా ఇలా మిడిల్లో ఒక టక్స్ పెట్టండి ఇప్పుడు ఈ రెండు టక్స్లని కలిపి ప్లేస్ చేయండి అర్థమవుతుంది కదా ఇలాగా అప్పుడు మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వస్తుందనమాట ఇలా నీట్గా పెట్టి వీలైతే మీరు అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని లేదా పిన్స్ లేకుండా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి అలాగే పేపర్ క్యాన్వాస్ని పెట్టేటప్పుడు పేపర్ క్యాన్వాస్కి వైపున షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉనింది ఖచ్చితంగా క్లాత్ వైపుకి పెడితేనే మీకు పేపర్ క్యాన్వాస్ అనేది స్టిక్ అవుతుందనమాట ఓకే ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి ఓకే ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ వీటికి కూడా మనం పేపర్ అయితే సెట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఒక పీస్ తీసుకుని షైనింగ్ ఉండేది చూసుకోండి ఖచ్చితంగా చూసుకుని ఆ తర్వాత ఏది ఎటువైపుకో చూసుకుని సెట్ చేసుకోండి ఇక్కడ మనకి నెక్ విడ్ పాయింట్ ఉంటుంది కదా ఏదైతే మనం ఇంచులు పెట్టి నెక్ విడ్త్ పెట్టి ఎగ్జాక్ట్ లైన్ రా చేసుకున్నామో ఆ లైన్ దగ్గర ఒక కట్ పెట్టండి అలాగే ఈ లైనింగ్ క్లాత్కి కూడా మనం మార్క్ చేసుకు మార్క్ చేసుకొని ఉన్నాం కదా త్రీ ఇంచెస్ నెక్ విడ్త్ ఇక్కడ కూడా ఒక కట్ పెట్టండి అంటే మీకు కరెక్ట్గా పాయింట్ అనేది రావడం కోసం అనమాట ఖచ్చితంగా మీరు లైనింగ్ క్లాత్ పైన కూడా మార్కింగ్ చేసుకోండి ఓకే ఎటువైపు పీస్ అటువైపు చూసుకుని ఈ టక్స్లు అనేటివి కరెక్ట్గా చూసుకుని ఆ తర్వాత సెట్ చేసుకోండి ఇలా ఈ ఎడ్జ్ కూడా ఇక్కడ స్ట్రైట్గా కలవాలి లైనింగ్ క్లాత్ పేపర్ క్యాన్వాస్ యొక్క ఎడ్జ్ రెండు కలవాలి నిదానంగా ఐరన్ చేసుకోండి ఓకే అలాగే పేపర్ క్యాన్వాస్లో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయండి మంచి క్వాలిటీ అయితే చక్కగా ఏ క్లాత్ పైన అయినా సరే స్టిక్ అవుతుంది కొంచెం మనము అంత క్వాలిటీ లేకుండా లో క్వాలిటీ తీసుకున్నట్లయితే అది స్టిక్ అవ్వదు ఓకే ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి స్లీవ్స్కి ఇక్కడ వచ్చేసి నాకు చిన్న జాయింట్ పడుతుంది అది నేను తర్వాత చేసేస్తాను జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా పేపర్ క్యాన్వాస్ని సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్కి ఐరన్ చేసేసానండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ అనేది పై ఉండేలాగా పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టండి లైనింగ్ క్లాత్ పెట్టేటప్పుడు మనం స్టిచ్ చేసినటువంటి పేపర్ క్యాన్వాస్ అనేది పై వైపు ఉండాలన్నమాట ఇలా ఓకే ఇలా పేపర్ క్యాన్వాస్ పైన కొంచెం కుట్టుపడేలాగా చూసుకుంటూ కుట్టాలి ఈ షేప్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలండి అప్పుడే ఫినిషింగ్ మనకి నీట్గా వస్తుంది అలాగే మీకు అవసరం అనిపిస్తే ఇలా కుట్టేటప్పుడు అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి క్లాత్ కదలకుండా నీట్గా వస్తుంది కరుస్ తిప్పేటప్పుడు మాత్రం మనం పాదాన్ని కొంచెం లూజ్గా పైకి ఎత్తి పట్టుకుని షేప్ తిప్పాలన్నమాట చూడండి ఇలా కొంచెం నిదానంగా కుడుతూ ఈ రౌండ్ అనేది తిప్పాలి పాదం పైకి పట్టుకుంటేనే మనకి నీట్గా రౌండ్ తిరుగుతుంది కార్నర్ పాయింట్లో నీడిని క్లాత్ లోపలికి ఉంచి పక్కకి తిప్పుతూ కుట్టాలన్నమాట అర్థమవుతుంది కదా ఇలా కార్నర్లో నీడిని లోపలికి ఉండాలి పక్కకి తిప్పినప్పుడు మళ్ళీ ఇలా పెట్టి కుడుతూ రావాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేయండి ఓకే కరువు సేవైతే మనం కుట్టున్నామో దాని దగ్గరికి ఇలా కట్ చేయండి నేను చూపించిన విధంగా కట్ చేసేస్తే సరిపోతుంది జాగ్రత్తగా కట్ చేయండి ఆ కార్నర్స్ దగ్గర అస్సలు కట్ అవ్వకూడదు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్లు ఇవ్వండి ఓకే కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్లు ఇవ్వాలి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత మీరు వెంటనే దీన్ని అయితే రివర్స్ చేయొద్దండి ఎందుకంటే ఇన్విజిబుల్గా మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలనుకున్నాం కదా దానికోసం పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుడదాము ఫ్రంట్కి కూడా సేమ్ మనం ఈ కర్వ్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి ఓకే చూడండి మనం ఏదైతే కరెక్ట్ నెక్ లైన్ పెట్టుకున్నామో నెక్ లైన్ దగ్గర నుంచి కుట్టాలన్నమాట కదలకుండా పిన్ పెడుతున్నాను నేను జరిగిపోకుండా ఉండడం కోసము కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇది కూడా సేమ్ అంతేనండి ఫస్ట్ మనం ఈ కర్వ్స్ అన్నీ కూడా కుట్టుకోవాలి జస్ట్ ఇలా ఒక పేపర్ క్యాన్వస్ పైన ఒక స్టిచ్ పడేలాగా కుడితే సరిపోతుంది ఓకే మరి ఎక్కువ ఎక్కువ మార్జిన్ పెట్టి కుట్టొద్దు షేప్స్ నీట్గా రావు ఇలా మీకు ఒకటి చూపిస్తున్నాను రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి ఏదైతే మనం వన్ ఇంచ్ వదులుకున్నామో వన్ ఇంచ్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టండి కరెక్ట్గా ఈ షేప్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసేయండి ఈ షేప్ అనేది మనం ఎంత నీట్గా కుట్టగలిగితే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుందండి ఖచ్చితంగా టక్స్లు ఇవ్వండి ఓకే ఇలా మనం టక్స్లు ఇచ్చేసిన తర్వాత పిన్స్ తీసేసి ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేయాలి ఓకే మనం బ్యాక్ పార్ట్ని అయితే రివర్స్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ని మాత్రం రివర్స్ చేసుకోవాలి నెక్ తిప్పేయాలన్నమాట రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగే నెక్ కుట్టి రెడీ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్గా మనం షేప్ సారీ షోల్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా నీట్గా కుట్టిన తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసేయండి ఐరన్ చేస్తే డిజైన్ చాలా నీట్గా వస్తుంది ఓకే ఇప్పుడు నేను మీకు స్లీవ్ చూపిస్తున్నానండి హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకు ఉండేలాగా పెట్టండి దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం నీట్గా పేపర్ అయితే స్టిక్ చేసుకొని ఉన్నాం కదా దాన్ని మనం ఇందాక నెక్ పార్ట్ దగ్గర కవ్స్ ఎలా అయితే కుట్టామో సేమ్ అలాగే కుట్టి ఇలా టక్స్లు ఇచ్చేసేయండి ఓకే టక్స్లు ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి నీట్గా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది రివర్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఐరన్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో రెండింటికి కూడా నేనైతే నెక్స్ స్టిచ్ చేసుకుని చక్కగా ఐరన్ చేసి పెట్టానండి ఇప్పుడు ఈ చుట్టూ అంతా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మనం నెక్ను అయితే తిప్పలేదు ఇంకా ఎలా కుట్టామో అలాగే ఉంచేసాం కదా ఈ షోల్డర్ దగ్గర వచ్చేసరికి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉంటుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉంటుంది కదా ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయండి లైనింగ్తో సమానంగా ఇప్పుడు ఈ జాయింట్లో రెండింటిని ఇలా విడిగా తీసేసి ఒక ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ సైడ్ చూసుకుని ఇలా మధ్యలో ఫ్రంట్ పార్ట్ని పెట్టి కింది వైపు ఏమో బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా కుడితే మీకు షోల్డర్ కుట్ అనేది కనిపించకుండా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ వస్తుందన్నమాట ఓకే ఇలా కుట్టాలి ఫస్ట్ ఈ త్రీ లేయర్స్గా ఉంటాయి వీటిని ఇలా ఒక స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బయటికి లాగి చూడండి మీకు నెక్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిందా లేదా అనేది ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పక్క జరిగింది అనుకోండి స్టిచ్చింగ్ సరిగా ఉండదు నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది కాబట్టి సేమ్ అదే స్టిచ్ పైన నేను ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను కుట్టు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఓకే చూడండి ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఇన్విజిబుల్గా షోల్డర్ జాయింట్ అనేది వచ్చేసింది నీట్ ఫినిషింగ్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెండో వైపును కూడా సేమ్ అంతే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేయండి లైనింగ్ క్లాత్ సమానంగా షోల్డర్ దగ్గర ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిడిగా తీసుకుని ఫ్రంట్ పార్ట్ని పెట్టేసేయండి షోల్డర్ జాయింట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి నెక్ దగ్గర అడ్జస్ట్ని సమానంగా ప్లేస్ చేసుకున్న తర్వాత కుట్టాలి ఓకే ఇలా ఇలా పెట్టి కుట్టుకోవాలి సార్ చూడండి మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి ఇలా బయటికి లాగితే తెలిసిపోతుంది చూసారా నీట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చింది జాయింట్ ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ వేసుకున్నట్లయితే షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీరు షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి అవి కూడా మన ఛానల్లో నేనైతే వీడియోస్ పెట్టున్నాను కావాలంటే చూడొచ్చు ఓకే ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే వచ్చేసింది షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ అంతా ఇలా మనం బయటికి తీయాల షేప్ అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఓకే కింది వైపున ఫింగర్స్ తోటి ఇలా పైకి మనము పుష్ చేసినట్లయితే చక్కగా వచ్చేస్తుంది డిజైను ఇంత మొత్తం ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోండి నీట్గా వస్తుంది డిజైన్ కుట్టడం కూడా ఈజీ అవుతుందన్నమాట ఐరన్ చేసుకోవడం వల్ల టాప్ స్టిచ్ చాలా ఈజీగా కుట్టచ్చు ఇక చూడండి నేను మొత్తం అంతా కూడా ఇలా మొత్తం షేప్ అంతా కూడా బయటికి తీసేసాను చక్కగా ఐరన్ చేసేసాను ఐరన్ చేసిన తర్వాత మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకే ఇలా ఎడ్జ్కి అంతా కూడా వేయండి చివరికి అంతా వేయడం వల్ల డిజైన్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఫ్రంట్తో మొదలుపెట్టి మనం బ్యాక్ మళ్ళీ రెండవ ఫ్రంట్కి కూడా స్టిచ్చి అనేది కంప్లీట్ చేయాలి ఇలా మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను నెక్ అంతా కూడా టాప్ స్టిచ్ వేసేసాను అలాగే బ్యాక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసాను బ్యాక్ బెల్ట్ కూడా వేసేసాను ఇక బ్యాక్ డాట్స్ ఫ్రంట్ డాట్స్ అన్నీ వేసేసుకుని నార్మల్ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుంది హ్యాండ్ జాయింట్ కూడా అంతే ఉంటుంది సైడ్ జాయింట్ కానీ అంతా కూడా ఇక నార్మల్ బ్లౌజెస్కున్నట్టుగానే ఉంటుంది చేంజెస్ ఏమీ ఉండవు ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు మీరు బక్రమ్ అనేది కొంచెం క్వాలిటీ తీసుకోండి అలాగే ఈ టసల్స్ కూడా నేను తయారు చేశాను వీటి టసల్స్ ఎలా తయారు చేసుకోవాలనే వీడియో కూడా నేను మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను అంటే డోరీ ఎలా తయారు చేసుకోవాలి సన్నగా అవన్నీ కూడా ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్